కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, దళిత నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అస్లాం, బీసీ నాయకులు ఎల్ వెంకటేశ్వర్లు, దళిత సామాజిక ఉద్యమ నాయకులు బి సుధాకర్, జానీ, ప్రవీణ్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్క జాతికి, మతము, మతానికి ఈయన ఒక ఆదర్శ నాయుడు. ఎందుకంటే మనము ఒక రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సమన్వయం కావచ్చు, భారతదేశం ఇట్లా మనకింత ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్యంగా, ఒక డెమోక్రసీ కంట్రీగా ఉందంటే ఖచ్చితంగా మన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము, ఒక ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఇలాంటి మహానుభావులని వాళ్ళ యొక్క మనసులో మాట కానీ, వాళ్ళ విధానాలు కానీ ఖచ్చితంగా మనం యువకులు కావచ్చు, ఇప్పుడున్న అధికారులు కావచ్చు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. మనము ఈరోజు మనం ఈ విధంగా మనం అందరం ఉన్నామంటే దళితులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఈ రిజర్వేషన్ల సమన్వయం మనం రాజకీయంగా ఈ విధంగా రాజకీయంగా ఎదిగినామంటే ఖచ్చితంగా డాక్టర్ అంబేద్కర్ గారు మనం నిర్భయంగా చెప్పుకోవాలి. ప్రజలంతా సమానమే, వ్యత్యాసాలు ఉండకూడదు, ఒకరు ఎక్కువ తక్కువ ఉండకూడదు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అందరూ సమానమే అని మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు మహిళలు కావచ్చు 50% రిజర్వేషన్స్ శాసనసభలో కావచ్చు, ఎక్కడే సరే ఒక చిన్న గ్రామ స్థాయిలో ఎన్నికల్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో 50% రిజర్వేషన్ తీసుకొచ్చినారు మన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మాత్రమే. ప్రతి ఒక్క ఆలయ కమిటీ కావచ్చు, మార్కెట్ ఏళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క కమిటీలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనం కూడా, మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ కళ కావచ్చు, గాంధీజీ కళ కావచ్చు, పూలే కళ కావచ్చు, ఖచ్చితంగా పెద్ద మహానుభావుల యొక్క కళ్ళంతా మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి, గ్రామీణ ప్రాంతాలందరూ సమన్వయంగా ఉండాలి, ఆర్థికంగా రాజకీయంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు.